హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సునీత కిచెన్స్. ఈరోజు మీకు చూపించబోతున్న రెసిపీ ఇన్స్టెంట్ టమాటో కొత్తిమీర పచ్చడి అండి. ఈ పచ్చడి చాలామంది తెలిసే ఉంటుంది, కానీ నేను మరింత టేస్టీగా ఉండేలా ఈ పచ్చడిని చేయబోతున్నాను. ఈ పచ్చడిని మనం రైస్లో కానీ లేదా చపాతి, దోశ, ఇడ్లీ లాంటి టిఫిన్స్లో కూడా వాడుకోవచ్చు. చాలా బాగుంటుందండి. ముందుగా ఈ పచ్చడికి కావాల్సిన ఇంగ్రీడియన్స్ ఏంటో చూసేద్దాము. మరి ముందుగా పచ్చిమిరపకాయలు 20 తీసుకున్నానండి. మీరు కారం కొద్దిగా తక్కువ తినేవారైతే కొద్దిగా తక్కువ తీసుకోండి. అలాగే మీడియం సైజ్ టమాటాలు 5 తీసుకొని ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలి. కొత్తిమీర ఒక పెద్ద కట్ట తీసుకొని ఈ విధంగా కాడలతో సహా కట్ చేసి శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. చింతపండు సగం నిమ్మకాయ సైజ్ అంతా తీసుకొని ఈ విధంగా నానబెట్టుకోవాలి. వెల్లుల్లి రెబ్బలు 15 తీసుకున్నాను. కొద్దిగా పచ్చళ్ళలోకి అదేవిధంగా పోపులోకి వాడుకోవచ్చు. నువ్వులు 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, పసుపు 1 టీ స్పూన్, అలాగే పోపు పెట్టుకోవడానికి ఎండుమిరపకాయలు 3, కరివేపాకు 1 రెమ్మ, పోపు దినుసులు అన్నీ కలిపి 1 టేబుల్ స్పూన్. ఇప్పుడు తయారీ విధానాన్ని చూసేద్దాము. ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో హీట్ చేసుకోవాలి. ఇప్పుడు నువ్వులు జీలకర్రను వేసుకొని దోరగా వేయించుకుందాము. 1 నిమిషం పాటు వేయించుకుంటే మనకి సరిపోతుందండి. 1 నిమిషం తర్వాత ఈ నువ్వులు జీలకర్రను ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. ఇప్పుడు అదే కడాయిలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసి వేడి చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన వెంటనే పచ్చిమిరపకాయలను వేసి వేయించుకుందాము. ఈ పచ్చిమిరపకాయలను వేయించుకునేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా వేయించుకోండి, అవి చిక్కిలి మన మీద పడే అవకాశం ఉంటుంది. ఈ విధంగా వేగేటప్పుడు పైన ప్లేట్ పెట్టి 1-2 నిమిషాల పాటు వేయించుకుంటే మనకి సరిపోతుందండి. చూడండి, పచ్చిమిరపకాయలు చక్కగా వేయించుకున్నాం కదా. ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీరను కూడా వేసేసుకుందాము. కొత్తిమీరను వేసుకున్న తర్వాత ఈ విధంగా బాగా కలియబెడుతూ వేయించుకోవాలి. 2-3 నిమిషాల పాటు ఈ కొత్తిమీరని అంతా కూడా మనము కలుపుకుంటూ కుక్ చేసుకోవాలండి. పచ్చళ్ళలోకి మనము కొత్తిమీరను కాడలతో సహా వేసుకోవడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది పచ్చడికి. 2-3 నిమిషాల తర్వాత చూస్తే ఈ కొత్తిమీర అంతా కూడా మనకి చక్కగా ఉడికిపోయింది కదా. ఇందులోనే మనము టమాటా ముక్కల్ని కూడా వేసుకొని బాగా కలుపుకుందాము. టమాటా ముక్కలను ఉడకడానికి 4-5 నిమిషాలు టైం పడుతుందండి. ఇందులోనే మనం ఇప్పుడు పసుపును కూడా యాడ్ చేసేద్దాము. పసుపును యాడ్ చేసిన తర్వాత మరొకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని 4-5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకుంటే మనకి టమాటాలు ఉడికిపోతాయి. 5 నిమిషాల తర్వాత చూస్తే టమాటాలు మెత్తగా ఉడికిపోయాయి కదా. ఇప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటన్నిటిని చల్లారి పెట్టుకుందాము. 5 నిమిషాల తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి వేయించి పెట్టుకున్న నువ్వులు జీలకర్రను వేసుకొని మెత్తని పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకొని కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలండి. వెల్లుల్లి రెబ్బలను కూడా వేసి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న టమాటా, కొత్తిమీర, పచ్చిమిరపకాయల మిశ్రమాన్ని వేసేసుకోవాలి. ఇందులోనే చింతపండు, అదేవిధంగా ఈ పచ్చడికి సరిపడా సాల్ట్ను కూడా వేసుకొని మనము కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. మీకు ఇష్టమైతే మెత్తని పేస్ట్లా కూడా గ్రైండ్ చేసేసుకోవచ్చు. చూడండి, పచ్చడి మనకి రెడీ అయిపోయింది. ఇప్పుడు వెంటనే ఈ పచ్చడి అంతా కూడా మనము ఒక బౌల్లోకి తీసేసుకుందాము. ఇప్పుడు మనం పచ్చడికి పోపు పెట్టేసుకుందాము. ఒక తట్కా ప్యాన్ తీసుకొని అందులోకి 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసి వేడి చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన వెంటనే ముందుగా పోపు దినుసుల్ని వేసేసుకొని వేయించుకుందాము. ఇప్పుడు వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకొని వేయించుకుందాము. ఈ వెల్లుల్లి రెబ్బలను కొద్దిగా క్రష్ చేసి వేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుందండి. ఇప్పుడు ఎండుమిరపకాయలను కూడా యాడ్ చేసేద్దాము. చివరగా కరివేపాకును కూడా వేసి వేయించుకుందాము. పోపు మనకి రెడీ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ పోపు మిశ్రమాన్ని అంతా కూడా మనము పచ్చడిలోకి వేసేసుకుందాము. పోపు వేసిన తర్వాత మరొకసారి బాగా కలుపుకుందాము. చట్నీ మనకి రెడీ అయిపోతుందండి. చూసారు కదా, టమాటో కొత్తిమీర పచ్చడి రెడీ అయిపోయింది. దీన్ని మనము టిఫిన్స్లో కానీ లేదా రైస్ ఐటమ్స్లో కానీ దేంట్లోకైనా తీసేసుకోవచ్చు. చాలా బాగుంటుందండి. అంతేకాకుండా మన అరుగుదలకు కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా లైక్ చేసి కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.